మన డైలీ లైఫ్లో సినిమా అనేది ఒక భాగం అయిపోయింది. రిలీజ్ అయిన సినిమా గురించో, లేకపోతే రాబోయే సినిమాల గురించో, తమ అభిమాన తారల గురించో ఎక్కడో ఒక చోట చర్చలు జరుగుతూనే ఉంటాయి. కలెక్షన్లని, రికార్డులని, సెంటర్లని చాలా డిబేట్స్ జరుగుతుంటాయి. కాకపోతే ఈ సెంటర్లు ఏరియాల విషయాల్లోనో, కలెక్షన్ల విషయాల్లోనో చాలా డౌట్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నైజాం, సీడెట్, యుఏ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఇలా ఉంటాయి. వీటి గురించి ముందుగా మనం తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతాన్ని సినిమా భాషలో నైజాం అంటారు. అలాగే రాయలసీమ ఓళ్ళన్నీ కలిపి సీడెడ్ అని అంటారు. యుఏ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు. ఇక మిగిలిన ఏరియాను ఆంధ్ర అంటారు. నార్త్ ఇండియా వైపు రెస్ట్ ఆఫ్ ఇండియా అని, విదేశాలను ఓవర్సీస్ ఏరియాస్ అని అంటారు. ఇప్పుడు సినిమా బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. నిర్మాత తన సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు సినిమా రైట్స్ని అమ్ముతాడు. అవి థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, బడ్జెట్ ఇంకా ఆ హీరో మార్కెట్కు అనుగుణంగా ఈ అమ్మకాలు జరుగుతాయి. థియేట్రికల్ రైట్స్, సినిమాను థియేటర్లలో ప్రదర్శించడానికి ఇచ్చే రైట్స్ని థియేట్రికల్ రైట్స్ అని అంటారు. ఒక్కో ఏరియాకు చెందిన ఒక్కో డిస్ట్రిబ్యూటర్ ఈ రైట్స్ని కొనుక్కుంటాడు. ఇక డిజిటల్ రైట్స్, సినిమాను సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించడానికి అమ్మే రైట్స్ని డిజిటల్ రైట్స్ అని అంటారు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ కంపెనీలు ఈ రైట్స్ కొనుక్కుంటాయి. ఆడియో రైట్స్ కూడా డిజిటల్ రైట్స్ కిందకే వస్తాయి. శాటిలైట్ రైట్స్, సినిమాను టెలివిజన్లో ప్రసారం చేయడానికి ఇచ్చే రైట్స్ని శాటిలైట్ రైట్స్ అని అంటాం. టీఆర్పి, టెలివిజన్ రేటింగ్ పాయింట్కి అనుగుణంగా వ్యాపారం జరుగుతుంది. ఇలా అన్ని రైట్స్ కలిపి జరిగిన అమ్మకాలను ప్రీ రిలీజ్ బిజినెస్ అంటారు. ఇకపోతే డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్, సినిమా విడుదలయ్యాక ఫలితాన్ని బట్టి అమ్మకాలు జరుగుతాయి. ఇప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కలెక్షన్లో చాలా మాటలు వినిపిస్తుంటాయి. అవి గ్రాస్, నెట్ గ్రాస్, షేర్, హైర్స్, జీబీఓసి ఇలా ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్రాస్, థియేటర్లలో టికెట్ అమ్మడం ద్వారా వచ్చిన కలెక్షన్లను గ్రాస్ అంటారు. గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు సోల్ టికెట్స్ ఇంటూ టికెట్ కాస్ట్. అంటే టికెట్ రేట్ని బట్టి మొత్తం అమ్ముడుపోయిన టికెట్లు మల్టిప్లై చేస్తే వచ్చేదే గ్రాస్. 100 రూపాయలు టికెట్ కొంటే ఆ 100 రూపాయల్ని గ్రాస్ అనుకోవాలి. ఇకపోతే వచ్చిన గ్రాస్ నుండి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చేది నెట్ గ్రాస్. నెట్ గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్ ట్యాక్స్. ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 30% వరకు ఉంటుంది. అంటే ట్యాక్స్ మోను మిగిలేది 70% నెట్ గ్రాస్. ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి ఉంటుంది. ఇక డిస్ట్రిబ్యూటర్ షేర్ లేదా షేర్, ఇది గ్రాస్లో 50% నుండి 60% వరకు ఉంటుంది. ట్యాక్స్ పోను మిగిలిన 70%లో థియేటర్ రెంట్స్ని తీసేస్తే వచ్చేది షేర్. షేర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ గ్రాస్ మైనస్ థియేటర్ రెంట్స్. థియేటర్ రెంట్స్ అనేవి రిలీజ్కు ముందు జరిగిన రెంటల్ అగ్రిమెంట్స్ బట్టి ఉంటాయి. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది షేర్. ఒక 100 రూపాయల టికెట్కు డిస్ట్రిబ్యూటర్కు వచ్చేది 50 నుండి 60 రూపాయలు. అంటే 100 కోట్లకు 50 నుండి 60 కోట్ల వరకు షేర్ వస్తుందన్నమాట. ఇక తర్వాత బ్రేక్ ఈవెన్. బ్రేక్ ఈవెన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమాను ఒక ఏరియాకు 10 కోట్లకు కొన్నాడనుకుందాం. ఆ 10 కోట్లు షేర్ రూపంలో డిస్ట్రిబ్యూటర్కు తిరిగి వచ్చేస్తే అది బ్రేక్ ఈవెన్ అయినట్టు. అంటే కొన్న డబ్బులు తిరిగి వచ్చేసినట్టు అన్నమాట. అలా కొన్న మొత్తం ఆ సినిమా రాబట్టలేకపోతే అది ఫెయిల్యూర్ కింద లెక్క. కొన్న మొత్తం తిరిగి వచ్చేసాక పైన వచ్చే కలెక్షన్లు ప్రాఫిట్స్లా పరిగణించవచ్చు. కొన్న మొత్తానికి 50% ఎక్కువ వస్తే ఆ సినిమా బ్లాక్ బాస్టర్గా పరిగణించబడుతుంది. అంటే 10 కోట్లకు కొన్నప్పుడు 15 కోట్లు వస్తే అది బ్లాక్ బాస్టర్ అన్నమాట. ఇక ఆపై వచ్చే కలెక్షన్లను ఓవర్ఫ్లోస్ అంటారు. ఇప్పుడు మనం నెగిటివ్ షేర్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక థియేటర్ అగ్రిమెంట్స్ ప్రకారం ఆ థియేటర్ రెంట్
రోజుకి 60,000 అనుకుందాం. అంటే టికెట్ సేల్స్ ద్వారా వచ్చిన డబ్బులో రెంట్ ఇంకా ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ రోజైనా ఆ సినిమాకి ఆ థియేటర్లలో 40,000 మాత్రమే వచ్చాయనుకుందాం, అంటే అగ్రిమెంట్ ప్రకారం మరో 20,000 డిస్ట్రిబ్యూటర్ థియేటర్కి చెల్లించాల్సి ఉంటుంది. అలా డిస్ట్రిబ్యూటర్ తిరిగి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ తిరిగిచ్చిన డబ్బును నెగిటివ్ షేర్ అని అంటారు. సాధారణంగా సినిమా ఫలితాన్ని ఈ విధంగా అంచనా వేస్తారు. ఒక సినిమాకు జరిగిన బిజినెస్ 100% అనుకుందాం, అప్పుడు ఆ సినిమా ఫలితం వచ్చే కలెక్షన్లను బట్టి ఉంటుంది. అది ఒకవేళ 100% వసూలు చేస్తే హిట్ అని, 90% అబోవ్ యావరేజ్, 75-85% యావరేజ్, బిలో 70% ఫ్లాప్, బిలో 60% డిజాస్టర్, బిలో 50% డబుల్ డిజాస్టర్, అబోవ్ 100% ఉంటే బ్లాక్ బాస్టర్ అని, అబౌ 200% ఉంటే డబుల్ బ్లాక్ బాస్టర్ అని అంటాం. ఇక హైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎక్కువగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో జరుగుతాయి. ఒక వ్యక్తి ఒక సినిమాను ఒక ఏరియాలో హైర్ చేశాడు అనుకుందాం. ఒక డిస్ట్రిబ్యూటర్ సినిమాను ఒక థియేటర్కి అమ్మాడనుకుందాం. ఆ సినిమా నష్టం వచ్చినా లాభం వచ్చినా 50-50 పార్ట్నర్షిప్ ఉంటుంది, అది మినిమం గ్యారంటీ. అలా కాకుండా డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమాను కొన్నాడు అనుకుందాం, అది లాభం వచ్చినా నష్టం వచ్చినా పూర్తిగా అతనిదే. థియేటర్ అగ్రిమెంట్స్ ప్రకారం అతనికి షేర్ వస్తుంది. ఇక ఫైనల్గా జీబీఓసి అంటే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమాకు వచ్చిన కలెక్షన్లను జీబీఓసి అంటారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, బాగా నచ్చినట్టయితే షేర్ చేయండి. అందరికంటే ముందు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరే చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ దాని పక్కనున్న గంట సింబల్ని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.